హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి గోంగూర పచ్చడండి. చాలా బాగుంటుంది కదా, వేడి వేడి అన్నంలో కొంచెం వేసుకొని తింటే ఆహా, ఇంకేం కావాలి. ఈ గోంగూర కూడా ఫ్రెష్ ఆకండి, అంటే మేము ఇంట్లో వేసుకున్నవి. చూడండి, గోగులు వచ్చేసి కాడ ఎర్రగా ఉన్న గోకాడ ఉన్న గోంగూర అయితే పుల్లగా ఉంటుంది. తెల్లగా గోకాడ ఉంటే మనకు ఆ గోంగూర అంత పులుపు ఉండదు. అలాగే చూడండి, ఇదేమో మామూలు గోంగూర, కానీ ఇక్కడ కూడా ఒక చెట్టు చూపిస్తా చూడండి మీకు. ఇది గోంగూర కాదండి, ఇది నార గోగులు అంటారు. గోంగూర గింజల్లోనే ఇవి వస్తాయి కాబట్టి అలాంటి ఆకు తీసుకోకండి. ఈ గోంగూర మాత్రమే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక కడాయి హీట్ చేసుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దీనిలోనే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. గోంగూరలో చాలా పచ్చిమిరపకాయలు పడతాయండి. ఇవి వచ్చేసి ఒక 100 to 120 grams అలా ఉంటాయి. అంటే మనం పులుపు తగినట్లుగా వేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత మూత పెట్టండి, ఇవి పేలుతాయి ఫ్రై అయ్యేటప్పుడు. ఒకసారి మూత తీసేసి మళ్ళీ 2 నిమిషాలకు ఒకసారి మూత తీసేసి ఇలా కొంచెం మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ గోంగూర పచ్చడి ప్రిపరేషన్లో మనం ఒక చుక్క అంటే ఒక చుక్క కూడా వాటర్ వేయమండి. చక్కగా బాగా టేస్టీగా వస్తుంది ఇలా చేస్తే. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు తీసేసుకోవాలి. చూడండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఈ గోంగూరని కడిగి పూర్తిగా వడకట్టుకున్న గోంగూర వేసుకోవాలి. ఇలా ఎంత వడకట్టినా సరే దానిలో కొంచెం తేమ ఉంటుంది. ఇలా ఆకు మొత్తం వేసేసి ఒక మూత పెట్టేయండి. ఇది 2-3 నిమిషాలకే బాగా తగ్గిపోతుంది, అంటే ఆకు మగ్గిపోయి తగ్గిపోతుంది. అలాగే ఆకులో కొంచెం తేమ అనేది ఉండి నీరులాగా ఇలా ఊరుతుంది. చూడండి, మనం ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ వాటర్ వేయని అవసరం లేదు. దీన్ని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అప్పుడప్పుడు మాడిపోకుండా మిక్స్ చేసుకుంటూ చక్కగా కుక్ చేసుకోవాలి. ఓ 5 మినిట్స్ అలా టైం పడుతుందండి. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది కదా, ఈజీగా కుక్ అవుతుంది. ఇలా మనం స్పూన్తో మ్యాష్ చేస్తేనే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. దీన్ని ఇంకెక్కడ గ్రైండింగ్ జార్లో కూడా వేయని అవసరం లేదండి. మనం రోట్లో నూరుకున్నట్లయితే జస్ట్ పచ్చిమిరపకాయలు అవన్నీ నూరుకున్న తర్వాత ఇది వేసి జస్ట్ కలిపేసుకుంటే సరిపోతుంది. రోట్లో నూరినా సరే ఎక్కువగా నూరని అవసరం లేదు. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకోవడం కోసం ఒక గ్రైండింగ్ జార్ తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఒకవేళ మీకు ఇలా వేసుకుంటే అప్పుడు మంట ఎక్కువ అవుతాయేమో అనిపించింది అనుకోండి, ఒక 4-5 పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టండి. ఆ తర్వాత స్పైసీ చెక్ చేసుకొని మళ్ళీ వాటిని విడిగా గ్రైండ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు, 1 స్పూన్ జీరా, అలాగే సాల్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. గోంగూర పచ్చళ్ళలో ఉప్పు కారం ఎక్కువ పడుతుందండి. కరివేపాకు కూడా వేసుకొని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని కూడా గోంగూరలో యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, చాలా ఈజీగా. మనం ఒక్క చుక్క వాటర్ ఎక్కడా వేయలేదు కదా. ఇలా ప్రిపేర్ చేసుకోండి గోంగూర చట్నీ. గోంగూర చట్నీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకి గోంగూర చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం దీనికి పోపు పెట్టుకోవాలి. ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో పోపులో కూడా మనకి అంత ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. మనకి ఎప్పుడైనా పచ్చళ్ళకి ఆయిల్ ఎక్కువ పడుతుంది, అప్పుడే పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, నెక్స్ట్ వెల్లుల్లి రెమ్మలు కొంచెం నలగొట్టి తీసుకోండి. అలాగే 1 ఆనియన్ చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. పచ్చళ్ళలో గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వెల్లుల్లి వేసాం కదా, మామూలుగా ఇలా పోపులో వెల్లుల్లి కొంచెం పీల్ తీసేసి లైట్గా నలగొట్టి వేసినట్లయితే ఆ ఫ్లేవర్ మొత్తం బాగా తెలుస్తుందండి. అలాగే 1 5-6 2 మిరపకాయలు వేసేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ కరివేపాకు వేసేసుకొని ఈ ఆనియన్ కానీ ఇదంతా కూడా కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఇలా మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో నేను ఇంగు వేయలేదండి. ఈ పోపులో ఇంగు కూడా వేసుకోవచ్చు. ఇంగు వేసుకుంటే కూడా ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు నేను పోపులో వేయడం మర్చిపోయానండి. పోపులో వేసుకుంటేనే బాగా కలుస్తుంది కాబట్టి కొంచెం పచ్చడి పక్కకని ఆయిల్లో వేసి ఇలా కలుపుతున్నాను. కొంచెం పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకొని 1-2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయ్యేటట్లుగా లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి, సరిపోతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా, ఒక్క చుక్క వాటర్ లేకుండా. అలాగే రోల్ లేకపోయినా సరే రోటీ పచ్చడిలాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది
ఇది వచ్చేసి అన్ని రకాల బిర్యానీలు లేదంటే ప్లెయిన్ బిర్యానీ అయినా పగారా రైస్ అంటారు కదా అది నార్మల్ వైట్ రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ